ఆదికాండము ముప్పై నాలుగవ అధ్యాయము లేయా యాకోబునకు కలిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను ఆ దేశము నేలిన హివ్యయుడైన హమోరు కుమారుడగు శిము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో క్షేణించి ఆమెను అవమానపరచెను అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగెను తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చు వరకు ఊరకుండెను షెకెము తండ్రి అగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతని వద్దకు వచ్చెను యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి అతడు యాకోబు కుమార్తెతో క్షేణించి ఇజ్రాయల్ జనములో అవమానకరమైన కార్యము చేసెను అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి వారికి మిగుల కోపము వచ్చెను అప్పుడు హమోరు వారితో షకేము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయుడి మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో మా మధ్య నివసించుడి ఈ దేశము మీ ఎదుట ఉన్నది ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను మరియు శక్యము మీ కటాక్షము నా మీద రానియుడి మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను ఓలియు కట్నమును ఎంతైనానో అడుగుడి మీరు అడిగినంత ఇచ్చేదను మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చేర్పినందున యాకోబు కుమారులు షక్యముతో అతని తండ్రి అయిన హమోరుతో కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా మేము ఈ కార్యము చేయలేము సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము అది మాకు అవమానమగును మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలె నుండినే ఎడల సరి ఆ పక్షిమందు మీ మాట కొప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదు అప్పుడు మనము జనమగుదుము మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకొని పోదామని చెప్పగా వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన శకిముకును ఇష్టముగా నుండెను ఆ చిన్నవాడు యాకోబు ప్రీతి ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు హమోరును అతని కుమారుడైన శకెమును తమ ఊరి గవని వద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడొచ్చు ఈ మనుష్యులు మనతో సమాధానముగానున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి ఈ భూమి వారికిని చాలినంత విశాలమై ఉన్నది కదా మనము వారి పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తము అయితే ఒకటి ఆ మనుష్యులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సునతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నందురు వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నీయు గదా ఎట్లయిననో మనము వారి మాటకు ఒప్పుకొందము అప్పుడు వారు మనలో నివసించేదరనగా హమోరును అతని కుమారుడగు షకేమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళువారందరూ వినిరి అప్పుడతని ఊరి గవిని ద్వారా వెళ్ళువారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలోనిద్దరూ అనగా దీన సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి వారు హామోరును అతని కుమారుడైన షకీమును కత్తివాత చంపి షకీము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయి తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలను అందరినీ వారి స్త్రీలను చేరపట్టి ఇండ్లలోనున్న దంతయు దోచుకొనరి అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కణానీయులలోను పెరుజీయులలోనూ అసహ్యునిగా చేసి నా జనసంఖ్య కొంచమే వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేనును నా ఇంటి వారును నాశనం అగుదుమని చెప్పగా అందుకు వారు వేష ఏడలు జరిగించినట్లు మా సహోదరి ఏడల ప్రవర్తింపవచ్చునా అనిరి